హాయ్ హలో నమస్తే అందరికి. నా పేరు డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లోకి వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవేటువంటి టాపిక్ వర్ణమాల. వర్ణమాల అంటే తెలియదా మనకు, అందరూ తెలిసిందే. కానీ ఇప్పుడు వరుసగా వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు రాయమంటే పీజీ చదివినటువంటి విద్యార్థి, పిహెచ్డీ చదివినటువంటి విద్యార్థి కూడా తప్పు రాస్తాడు. అసలు తెలుగులో వర్ణాలు ఎన్ని అంటే 56ఆ, 53ఆ, 51ఆ, 52ఆ అంటే అదే ఇంగ్లీష్ అక్షరాలు ఎన్ని అంటే 26 అని చెప్తారు అమ్మటే. అంటే పరభాష మీద వ్యామోహం అనేటువంటిది ఎక్కువగా ఉన్నది. మరి తెలుగు భాషకు సంబంధించినటువంటి వర్ణమాలను తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. వ్యాకరణంలో భాగంగా ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వర్ణమాలలో తెలుగు వర్ణమాలలో అక్షరాలు ఎన్ని అని అంటే 56 అక్షరాలు. ఈ 56ట్లలో అచ్చులు ఎన్ని అని అంటే అచ్చులు 16. హల్లులు 37. ఉభయాక్షరాలు 3. మొత్తం కలిపి 16, 37, 53 + 3 = 56 అక్షరాలు. అచ్చులు 16 మరి ఏవేంటివి అచ్చులు అని చూసినట్లయితే ఇక్కడ మనము చూస్తున్నాం చూడండి. ఆ ఈ ఈ ఓ ఓ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఇవన్నీ అచ్చులు. ఓకే, మరి అచ్చులు 16. ఈ అచ్చులు మళ్ళీ 4 రకాలుగా ఉంటాయి. 1 హస్వ అచ్చులు,
రెండు దీర్ఘాక్షులు, మూడు వక్రములు, నాలుగు వక్రతమములు. మరి అశ్వాచులు ఏంటివి, దీర్ఘాక్షులు ఏంటివి, వక్రములు ఏంటివి, వక్రతమములు ఏంటివి అని నేర్చుకోవాలి అని అంటే తప్పనిసరిగా ప్లే స్టోర్కి వెళ్ళాల్సిందే. విన్నర్స్ ఆన్లైన్ యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. అందులో చూస్తే దానికి సంబంధించినటువంటి క్లాస్ మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ రుచి చూపెడుతున్నాను, టేస్ట్ చూపెడుతున్నాను. తర్వాత మీరు మీల్స్ కావాలన్నా, టిఫిన్స్ కావాలన్నా, ఏవి కావాలన్నా మన ప్లేస్టోర్కి వెళ్ళాల్సిందే. విన్నర్స్ ఆన్లైన్ పబ్లికేషన్, విన్నర్స్ ఆన్లైన్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. పుస్తకంలో అన్నీ ఉంటాయి, పుస్తకంలో వివరణ మంచి వివరణాత్మకంగా ఉంటుంది. కానీ క్లాసులు కూడా వినాలనంటే తప్పనిసరిగా ప్లేస్టోర్కి వెళ్ళాల్సిందే. ఎందుకు సార్ మరీ చెప్తున్నారు ఏంటంటే, సులభతరం చేయడం వరకు మేము చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మళ్ళీ చెప్తున్నాను. మీకు ఉద్యోగం వస్తే మీ జీవితము మీ యొక్క అంటే ముందుకు వెళ్తుంది, మీ యొక్క కుటుంబం కూడా ముందుకు వెళ్తుంది, సమాజం బాగుపడుతుంది, తద్వారా రాష్ట్రం బాగుపడుతుంది, తద్వారా దేశం బాగుపడుతుంది. అంటే ఒకరు ఉద్యోగం సాధిస్తే దాని చుట్టూ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మొత్తము బాగుపడతాయనే ఉద్దేశంతో మేము ఇంత కష్టపడుతున్నాం. ఓకే రైట్, ఇది అచ్చులు. నెక్స్ట్ హల్లులు ఏమని చెప్పాను, 37. ఏమేంటి సార్ మరి హల్లులు ఏమేంటివి? కా, ఖ, గ, ఘ, ఇన్యా, చ, 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 జ, ఝ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అన, త, థ, ద, ద, న, ఫ, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, షే, ష, స, హ, అల, రౌతి. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127,
హల్లులు. ఓకే, ఈ హల్లులు మళ్ళీ 11 రకాలు ఉంటాయి. పరుషములు, సరళములు, స్థిరములు, వర్గాక్షరములు లేదా స్పర్శాక్షరములు లేదా స్పర్శములు, అనునాసికములు, వర్గయుక్కులు, అంతస్తములు, ఊష్మములు, తాళవ్యాలు, తాళవ్యములు అంటే అదేవిధంగా దంత్యాలు, దంత్యాలు. నెక్స్ట్ రేఫములు అనేటువంటి మనకు ఇంకా కొన్ని రకాలు ఉంటాయి, 11 రకాలు ఉంటాయి. వాటిని కూడా మనము తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన వివరణ కూడా మనకు పూర్తిగా పుస్తకంలో పొందుపరచబడింది. ఒకటే గుర్తుపెట్టి ప్రతి ఒక్క అంశాన్ని సంపూర్ణమైనటువంటి విశ్లేషణతోటి, మరి సరి అయినటువంటి ఉదాహరణలతోటి, ప్రాక్టీస్ బిట్స్ తోటి, టాపిక్ అయిపోగానే దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మీకు ఉన్నాయి. ఓకే, మరి హల్లులు, హల్లులన్నీ 37. నెక్స్ట్ ఉభయాక్షరాలు, ఉభయాక్షరాలు 3 అని చెప్పాము. ఏమిటి సార్ ఆ 3 అని అంటే, 1 సున్నా, 2 అరసున్నా, 3 విసర్గ. విసర్గ, విసర్గ అంటే విసర్గ ఏం సార్? విసర్గ 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 అని అంటారు అని అంటే, విసర్జింపబడేదే విసర్గ. ఏం విసర్జింపబడుతుంది? మన లోపల ఉన్నటువంటి గాలి బయటికి వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు నేను ఒక పదం రాస్తాను చూడండి, ఇది చదవండి ఒకసారి, మీ మనసులో ఒకసారి చదువుకోండి. దుఃఖం అని అన్నా, ధూ అన్నప్పుడు, ధూ అన్నప్పుడు ఇక్కడ విసర్గం ఉంది కాబట్టి గాలి బయటకు వస్తుంది కాబట్టి అక్కడ గాలి విసర్జింపబడుతుంది, వాయువు విసర్జింపబడుతుంది కాబట్టి దానికి విసర్గ. విశేషంగా సంసర్గం, విశేషంగా సంసర్గ కలదే విసర్గ. అంతఃపురం అనాలి కానీ అంతఃపురం అంతఃపురం అనొద్దు, అంతఃపురం అనాలి. తఫో తఫఫలం అనాలి, తపోఫలం కాదు తఫఫలం. అంటే విసర్గ వచ్చినప్పుడు తప్పనిసరిగా వాయువు అనేటువంటిది బయటికి విసర్జింప చేయాలి, అందుకనే దీనికి విసర్గ అని పేరు వచ్చింది. నెక్స్ట్ ఈ సున్నాకే పూర్ణ బిందువు అని పేరు, పూర్ణానుస్వారం అని పేరు,
పూర్ణానుస్వారము, పూర్ణ బిందువు అనేటువంటి పేర్లు ఉన్నాయి. నెక్స్ట్ అరసు నాకు ఖండబిందువు, ఖండబిందువు. అదేవిధంగా అరబొట్టు అంటే ఇక్కడ కురుచబొట్టు అనేటువంటి పేర్లు ఉన్నాయి. నెక్స్ట్ పూర్ణ బిందువుకేమో ఈ పూర్ణానుస్వారానికేమో సున్నాకేమో నిండుబొట్టు అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఓకే, ఇది వర్ణమాలకు సంబంధించి, వర్ణమాలకు సంబంధించి. మరి ఈ అచ్చుల యొక్క రకాలు, హలుల యొక్క రకాలు, ఉభయాక్షరాల యొక్క రకాలు, దానికి సంబంధించినటువంటి వివరణ, అదేవిధంగా దీని వెనుక ఉన్నటువంటి ప్రాక్టీస్ బిచ్ సంబంధించిన సమాచారం మొత్తము పుస్తకంలో పొందుపరచబడింది మిత్రులారా. కాబట్టి పుస్తకంలో చూస్తే మీకు అంతా అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి క్లాస్ ఏమో ప్లేస్టోర్లో ఉన్నటువంటి విన్నర్స్ ఆన్లైన్ యాప్లో పొందుపరచబడింది. పుస్తకము అదేవిధంగా క్లాసు రెండు ఉన్నాయనుకోండి, మరింత సులభ అనేటువంటిది అవుతుంది. ఓకే, ఇది వర్ణమాలకు సంబంధించి. ఇప్పుడు వర్ణమాల గురించి ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం కదా, మరి వర్ణమాలకు సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయనేటువంటి దాని గురించి ఇప్పుడు చూద్దాం. అంటే కొన్ని ప్రశ్నలు మనము చూద్దాం. ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న, బలరాము మంచి ఫలాల కోసము పల్లెలో తోటకు పోయాడు, తోటలో పామును చూసి భయపడ్డాడు అనే వాక్యంలోని ఒక వర్గం అని అన్నాడు. మరి వర్గాలేంటివి? కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. మరి వీటి గురించినటువంటి సమాచారం తెలవాలంటే తప్పనిసరిగా పుస్తకం చదువుకోవాల్సిందే. ఇప్పుడు మిడిమిడి జ్ఞానంతో ప్రశ్నలను గుర్తించలేము, జస్ట్ పరిచయం మాత్రమే ఇక్కడ చెప్పుకుంటున్నాము. అయినా ప్రశ్నలు ఎట్లా వస్తాయని నేను చెప్తున్నాను, జాగ్రత్త అయినండి. ఇప్పుడు బలరాము మంచి ఫలాల కోసం అని అంటే ఇక్కడ బ అనేటువంటి అక్షరము, ఫ అనేటువంటి అక్షరము, ప ఫో ప ప భ అంటే ఇందులో మ ఏమొచ్చాయంటే పప్ప బబ్బ మ అనేటువంటి అక్షరాలు వచ్చినాయి ఇందులో. కాబట్టి ఈ పప్ప బబ్బ మ సంబంధించినటువంటి అక్షరాలు ఇవన్నీ ఏ వర్గము అని అంటే పవర్గం. పవర్గం అంటే ఇక్కడ అక్షరాలు ఒక వర్గం ఉందని అన్నాను కదా, ఇదే పప్ప బబ్బ మ, ఇది ఆన్సర్. కక్క కక్క గగ్గ ఇని అదేమో కవర్గం, చచ్చ జజ్జ ఇని, ఇన్యా ఇనినేమో కవర్గము, ఇన్యానేమో చవర్గము, టట్ట డడ్డ అనానేమో టవర్గము, తత్త దద్ద నానేమో తవర్గము, పప్ప బబ్బ మానేమో పవర్గము. ఓకే, దీనికి సంబంధించినటువంటి క్లాసులు అనేటువంటి తర్వాత చూస్తాం. నెక్స్ట్ ఎత్తండి అనేటువంటి పదములో ద్విత్వాక్షరములో ఉన్నటువంటి ధ్వనులు అని అన్నాడు. అసలు ధ్వనులను ఎట్లా గుర్తిస్తాము అని అంటే ఎత్తండి అని అన్నాం, ఎత్తండి. ఎత్తండి అనేటువంటి పదములో అసలు ధ్వనులు, అసలు ద్విత్వాక్షరం ఏది ఇందులో? త, త అనేటువంటి ద్విత్వాక్షరం. ఎత్తండి అనేటువంటి పదంలోని ద్విత్వాక్షరములోని ధ్వనులు అన్నప్పుడు ఇక్కడ త, త మాత్రమే తీసుకుంటాం. తాని తీసుకున్నట్లయితే ఎట్లా రాస్తారంటే త, త. ఈ తాలో ఉన్నటువంటి అచ్చేంటిది? ఆ, అంటే తూ ప్లస్ తూ ప్లస్ ఆ. అంటే ఇక్కడ ఆప్షన్స్లో ఏమున్నదని చూద్దాము. ఇక్కడ ఇది పదం మొత్తం ఇచ్చాడు, ఇక్కడ తూ ప్లస్ ఆ మాత్రం ఇచ్చాడు. తూ ప్లస్ తూ ప్లస్ ఆ, ఇక్కడ డబల్ తూ ఇచ్చి మా ఇచ్చి ఆ ఇచ్చిండు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మూడవది ఆన్సర్ అవుతుంది. మామూలుగా వర్ణమాల అంటే చాలా వరకు ఏ గివిరా వారా ఆలే కదా, అచ్చులు అల్లులు వచ్చేస్తుంది, ఈజీ ఈజీ అని అంటారు. మరి ఈ ప్రశ్నలు చూడండి ఎట్లున్నాయి. గురువు లేని విద్య బుడి విద్య. ఇంట్లో కూర్చొని, మీ బెడ్రూమ్లో కూర్చొని, మీ హాల్లో కూర్చొని పాఠం వినొచ్చు. ప్రత్యక్షంగా పాఠం వింటున్నాను అనేటువంటి అనుభూతి కలుగుతుంది మీకు. ఇక్కడ చెప్పేటువంటి ప్రతి లెక్చరర్ చెప్పేటువంటి క్లాస్ కూడా మీకు అట్లా ఆ విధంగా అనిపిస్తుంది. ఏ వేలు వేల పెట్టి ఆఫ్లైన్ కోచింగ్ పోయినటువంటి అనుభూతి కంటే వంద రెట్లు మీకు ఇక్కడ మీకు సబ్జెక్ట్ అనేటువంటిది లభిస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ ఇంకో మూడో ఇంకో క్వశ్చన్ చూద్దాం. దుర్గతి అనేటువంటి పదంలోని వర్ణాల సంఖ్య అని అన్నాడు. దుర్గతి, దుర్గతి, దుర్గతి అనేటువంటి చూసినట్లయితే, ఇప్పుడు దు అనేటువంటిది చూసినట్లయితే ఇందులో
ధూ ప్లస్ ఉ ప్లస్ రో ప్లస్ గు మళ్ళీ ఇక్కడ ఆ ఉంది ఆ నెక్స్ట్ తి అంటే తూ ప్లస్ ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఏడు అంటే ఈ దుర్గతి అనేటువంటి పదంలో ఉన్నటువంటి వర్ణాల యొక్క సంఖ్య ఎంత అని అంటే ఏడు. దుర్గతి అనేటువంటి పదంలో ఉన్నటువంటి వర్ణాల సంఖ్య ఎన్ని అని అంటే ఏడు. ఓకేనా? రైట్. ఈ ఇట్లాంటి ప్రశ్నలన్నీ మన పుస్తకంలో మరి దాదాపుగా ప్రతి టాపిక్ వెనక ఒక యాభై నుంచి వంద ప్రశ్నల వరకు ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి పుస్తకంలో ప్రాక్టీస్ చేసుకోండి, టాపిక్ మొత్తం చదవండి, ఆ టాపిక్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా పుస్తకంలో ఇవ్వడం జరిగింది. మరి క్లాస్ కొరకు మాత్రం ప్లేస్టోర్ నుంచి విన్నర్స్ ఆన్లైన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఆ క్లాసులను మీరు వినండి. ఓకే, ఇది మరి వర్ణమాలకు సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో మనం ఇక్కడ వివరించడము జరిగింది. ఓకే.